కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుజాత నగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అనే రోగి శుక్రవారం చనిపోగా వైద్యం వికటించడం వల్లే ప్రాణాలు వదిలాడని మృతిని కుటుంబ సభ్యులు బంధువులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. చెస్ట్ ఫిజియేషియన్ బాబురావు, డాక్టర్ పుష్ప, నర్సులు స్వప్న, జ్యోతి, ఎంఎల్ఓ కోటేష్లపై దాడి చేశారు. డాక్టర్ చాంబర్లోని వస్తువులను ధ్వంసం చేసి బయటకు కారు అద్దాలను పగలగొట్టారు. చూసి లోన్ పిల్లక నెగ్లెక్ట్ ఇస్తానని వచ్చి గొడవ చేశారు. గొడవ చేసి మొత్తం ఆ పని డోర్లు అన్నీ పలగొట్టి మందులన్నీ తీశారు. డాక్టర్ కొట్టిన ఇబ్బందులు డాక్టర్ గల్లబట్టుకున్నారు. మమ్మల్ని కూడా కొట్టారు. పేషెంట్ ఆల్రెడీ బయట ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, అక్కడ బీపీ తక్కువ ఉందని బయట నుంచి పంపిస్తే మన దగ్గర వచ్చారండి. ఆయాసం నేను చూసినప్పుడు ఆయాసం ఉంది, బీపీ తక్కువ అయిపోయింది. సో ఆయాసం కోసం ఆక్సిజన్ పెట్టి తను సాచురేషన్ కూడా తక్కువ ఉంది అని ఫస్ట్ అన్నారు. కానీ బాగానే ఉంది. ఏదైనా సపోర్టివ్ ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ ఆక్సిజన్ చేసుకొని బీపీ చెక్ చేసుకొని షుగర్ చెక్ చేసుకొని అసలు ప్రాబ్లం ఏంటి, లంగ్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా అని సో ఇవాల్యుయేషన్ చేస్తున్నారు ఇనీషియల్గా. సో బేస్ ట్రీట్మెంట్ నడుస్తున్నది. నెక్స్ట్ కన్ఫర్మ్ చేసిన కోసం కోవిడ్ ఉందా లేదా అని దానికోసం టెస్ట్ కోసం వెయిట్ చేయాల్సింది. మార్నింగ్ దీనికి ముందు అవసరమైతే సిటీ స్కాన్ టెస్ట్ కూడా తీసుకోవాలండి. కన్ఫర్మేషన్ టెస్ట్కి ముందు ట్రీట్మెంట్ అంది అంటే ట్రీట్మెంటే ఉన్నాడు. కానీ ఆల్రెడీ ఆయనకి బీపీ పేషెంట్ అడిగింది. సో రెస్పాన్స్ ఎక్కువ ఇవ్వలేదని రెండు వారాల నుంచి కేసెస్ స్పైక్ చాలా ఎక్కువ అయిపోయింది. మనకి లాస్ట్ మంత్ చూస్తే మనకి మొత్తం వార్డులో కేవలం ఒక 5 పేషెంట్స్ మాత్రం వరకు ఉండే, బట్ ఈ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 25 ప్లస్ పేషెంట్స్ ఉన్నారు కోవిడ్ ఐసీయూలో. 30 ప్లస్ ఉన్నారు పేషెంట్స్. సో 30 ప్లస్ పేషెంట్స్కి ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయడము, వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కించడము, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఆక్సిజన్ మాస్క్ పెట్టడము, డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ 24x7 సర్వీసెస్ అందించడము టోటల్గా చేయడం జరుగుతున్నది. సో అలాంటి విషయంలో ఏమాత్రము ఈ సందేహం లేదు. ఇక ముందు కూడా చేస్తాము, కానీ ఇది ఇలాంటి దాడులు ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రము మాలోని యూనో దట్ ఆ జీల్ మానవత్వం కూడా మెల్లిమెల్లిగా కోల్పోతుందని మేము తెలియజేస్తున్నాము. ప్లీజ్ దయచేసి ఈ సర్వీసెస్ని గుర్తించండి. జనాలకు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఈ సర్వీసెస్ని గుర్తించండి. మీకోసమే మేము